అందరికీ నమస్కారం హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి ఒక చిన్నపాటి సమీక్ష ఎనలిస్ట్ పార్థసారథి పొట్లూరి గారు అందించారు కాస్త ఈ అప్డేట్ మీకు లేట్ అనిపించవచ్చు బట్ చెప్పాల్సిన విషయం ఇది హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మెజారిటీ వచ్చింది మూడోసారి ఎన్నికల విశ్లేషకుల అంచనాలు తప్పాయి ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా దారుణంగా దారితప్పాయి ఇక్కడ ముందుగా కేజ్రీవాల్కి అభినందనలు అంటున్నారు ఎనలిస్ట్ పార్థసారథి గారు ఎందుకంటే కాంగ్రెస్ గెలుపుకి సెకండిలా అడ్డుపడినందుకు జార్జ్ సోరోస్కి సారీ చెప్పి ఉంటాడు అని చెప్పేసి ఆయన అంటున్నారు అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి ఇండియా టుడేకి ఇది జీర్ణించుకోలేని అంశంగా చెప్పుకోవచ్చు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న టైంలో కాంగ్రెస్ అని ఉన్న చోట రాహుల్ ఫోటోతో లీడింగ్ అని చూపించింది మీరు ఫోటో చూడొచ్చు కాంగ్రెస్ లీడ్ తగ్గుతూ వస్తున్నప్పుడు మల్లికార్జున ఖర్గే ఫోటో పెట్టింది అంటే దీన్నే బానిసపు మీడియా అంటాం చివరికి ఇండియా టుడే ఏ స్థాయికి దిగజారింది అంటే ఇంకా మనం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ పేర్లు చెప్పుకోవచ్చు పోల్చుకుంటూ ఎక్కడ ఏం జరిగింది అనే విషయానికి వస్తే ఈ ఫలితాల కోణంలో అమిత్ షా రచన గురించి చెప్పుకోవాలి ఎన్నికలకి ముందే కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది ఇది బీజేపీకి కలిసి వచ్చినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కేజ్రీవాల్ స్వేచ్ఛగా ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి వీలు కలిగింది అలా బీజేపీకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయింది కాంగ్రెస్ ఈగోకి పోయింది ఇక్కడ కేజ్రీవాల్ డిమాండ్స్ని పట్టించుకోలేదు సింగిల్గా వెళ్తాం కొడతాం అనుకున్నారు బట్ అక్కడే తేడా కొట్టేసింది ఇక పొలిటికల్ మ్యాప్ ఒకసారి చూడండి మీ స్క్రీన్లో చూడవచ్చు రెండు ప్రాంతాలకు రెండు నెంబర్లుగా అనుకుంటే ఒకటవ నెంబర్ ప్రాంతం అహిర్వాల్ రీజియన్ రెండవ నెంబర్ ప్రాంతం జీటీ కర్నాల్ రోడ్ రీజియన్ జీటీ కర్నల్ రోడ్ బెల్ట్ అహిర్వాల్ రీజియన్ ఈ రెండూ కూడా బీజేపీకి బాగా పట్టున్న ప్రాంతాలు రెండు వేల పదిహేనులో జరిగిన ఎన్నికల్లో యాభై శాతం సీట్లు జీటీ కర్నాల్ రోడ్ బెల్ట్ నుంచి గెలుచుకుంది నలభై శాతం సీట్లు ఆహిర్వాల్ ప్రాంతం నుంచి గెలిచింది ఇక జీటీ కర్నాల్ రోడ్ బెల్ట్ విషయానికి వస్తే ఇది నెంబర్ టూ ప్రాంతం మ్యాప్లో చూపిన ప్రకారం జీటీ కర్నాల్ రోడ్ గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు హర్యానా నుంచి పంజాబ్లోకి వెళ్ళే జీటీ కర్నాల్ రోడ్ ఏ ప్రాంతాల గుండా వెళ్తుంది అంటే సోనేపట్ పానీపట్ కర్నాల్ కురుక్షేత్రం అంబాల మొదటి పానిపట్ యుద్ధం రెండవ పానిపట్ యుద్ధం గురించి చరిత్రలో భాగంగా మనం చదువుకున్నాం ఇక మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్రం ఇప్పటికీ అదే పేరుతో కొనసాగుతున్నది కాబట్టి ఇక్కడ బ్రాహ్మణులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఈ ప్రాంతంలో ఇక యమునా నగర్ పంచకుల ప్రాంతాలు కూడా ఇదే జోన్లో ఉన్నాయి చరిత్రలో యుద్ధానికి నిలయమైనటువంటి ఈ ప్రాంతంలో రాజ్పుత్ రోర్ అంటే మరాఠా వీరుల జనాభా కూడా ఎక్కువే ఇతర ఓబీసీలో అయినటువంటి సైని కాంబోజాలు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు బ్రాహ్మణులు రాజపుత్రులు ఖత్రీయులు యాదవులు సైనిలు పంజాబీలు కాంబోజాలు ఇలా ఈ కులాల వాళ్ళు బీజేపీకి అనుకూలంగా ఉంటూ వస్తూ ఉన్నారు గత పదిహేనేళ్ళుగా ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి విశ్లేషణలు చేసినప్పుడు కులాల వారీగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి తప్పదు ఎందుకంటే హిందువుల్లో ఐక్యత వచ్చేంతకాలం ఇలా విభజించి విశ్లేషణ చేయకుండా ఉండలేం కనుక ఇక బీజేపీకి బాగా పట్టు ఉన్నది అర్బన్ ఏరియాల్లో మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి పట్టు తక్కువనే చెప్పుకోవచ్చు సో ఇప్పుడు పేర్కొన్నటువంటి ఈ ప్రాంతాలు అర్బన్ ఏరియా క్రిందకి వస్తాయి కాషాయ ధ్వజం రెపరెపలాడింది అందుకే ఇక అహిర్వాల్ రీజియన్ విషయానికి వస్తే అసలు హర్యానా అంటే జాట్ల్యాండ్గా చెప్పుకుంటారు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మధ్యలో ఉంటుంది ఈ జనాభా సో అహిర్వాల్ రీజియన్లో జాట్ల తరువాత ఎక్కువ జనాభా ఉన్నది అహిర్ అంటే యాదవులు పదహారు శాతం దాకా ఉన్నారు జాట్ల ఆధిపత్యం కారణంగా అహిర్లు పెద్దగా వెలుగులోకి రాలేకపోయారని చెప్తారు రైతు ఉద్యమంలో జాట్లదే ఆధిపత్యం అది హర్యానా కావచ్చు లేదా పంజాబ్ కావచ్చు సహజంగానే జాట్లు ఎక్కువగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతూ ఉంటారు అయితే అహిర్లు జాట్లు ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు జాట్లు కాంగ్రెస్కి ఓటు వేస్తే అహిర్లు బీజేపీకి ఓటు వేస్తారు అహిర్వాల్ రీజియన్లో అహిర్లకు చెందినటువంటి పెద్ద నాయకుడు రావు ఇంద్రజీత్ సింగ్ హర్యానా మాజీ ముఖ్యమంత్రి కొడుకు రావు ఇంద్రజీత్ సింగ్ నార్నోల్ పట్టణానికి చెందినవాడు కానీ గురుగావ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేశాడు రావు ఇంద్రజీత్ సింగ్ ఎవరికి ఓటు వేయమంటే వాళ్లకే ఓటు వేస్తారు అహిర్లు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అహిర్లు ఎక్కువ సంఖ్యలో త్రివిధ దళాలలో పనిచేస్తున్నారు కాబట్టి ఎవరూ చెప్పకపోయినా కూడా ఆ ఓటు బీజేపీకే ఎక్కువగా పడుతూ ఉంటుంది జీటీ కర్నల్ రోడ్ బెల్ట్ అహిర్వాల్ రీజియన్లు బీజేపీకి ఎక్కువ సీట్లు ఇచ్చాయి అసలు హర్యానాలో జాట్ పాలిటిక్స్కి ప్రధాన కేంద్రమైనటువంటి దేశవాలి రీజియన్లో కూడా బీజేపీకి ఓట్లు పడ్డాయి కేజ్రీవాల్ తన వంతుగా సుమారుగా ఒక మూడు శాతం ఓట్ల వరకు కాంగ్రెస్వి చేల్చగలిగాడనే చెప్పాలి మన దేశ సైన్యంలో అది ఆర్మీ పారామిలిటరీ నేవీ ఎయిర్ ఫోర్స్లలో హర్యానా వాళ్ళు ఉన్నారు కాబట్టి బీజేపీ గెలుపు ఇక్కడ ఖాయమైనట్లుగా చెప్పుకోవచ్చు ఓట్ల శాతంలో పెద్దగా తేడా లేకపోయినా సమీకరణాలు ఇక్కడ ఫలించాయి ఉత్తరప్రదేశ్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి తక్కువ సీట్లు రావడం ఒకందుకు మంచిదే అయిందని చెప్పుకోవచ్చు అందరూ ఒక వ్యూహం ప్రకారం పనిచేశారు అయితే ఇక్కడ అమిత్ షా చేసినటువంటి పని ఏంటి అంటే విద్యార్థి పరీక్ష రాసేటప్పుడు ముందు ఏ ప్రశ్నలకు సమాధానం తెలుసో వాటికి సమాధానాలు రాస్తాడు ముందుగా తెలియని వాటిని చివరిలో పెడతారు హాల్లోనే ఉండి అంతో కొంత వ్రాసే ప్రయత్నం చేస్తాడు అమిత్ షా కూడా ఇక్కడ అదే చేశారు బీజేపీకి పట్టు ఉన్నటువంటి ప్రాంతాల్లో తన దృష్టిని కేంద్రీకరించారు గెలవని చోట ప్రయత్నించలేదు అంటే సమాధానం తెలిసిన ప్రశ్నలకు మాత్రమే జవాబు వ్రాసారు బాగా సో అందుకనే ఇక్కడ పాస్ మార్కులు వచ్చాయి ఆర్ఎస్ఎస్ కృషి ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయో హర్యానా ఎన్నికల ఫలితాలు మాట్లాడుకుంటున్నాయని ప్రత్యేకించి నొక్కి ఒక్కాడించవలసినటువంటి విషయం రాహుల్ ఇక్కడ బీజేపీ గెలవడానికి తన వంతు కృషి ఎలా చేశాడు అనేది కూడా మాట్లాడుకోవాలి కదా ఎందుకంటే ఇక్కడ మెయిన్లీ ఉచిత పథకాలు ప్రకటించారు అది నమ్మలేదు ప్రజలు ఉత్తరప్రదేశ్లో కటాకట్ వాగ్దానం ఫలితం ఏమిటో హర్యానా ప్రజలు దగ్గరుండి చూశారు సో మొత్తంగా ఇటు దీపేంద్ర సింగ్ హూడా ముఖ్యమంత్రి అయితే రాబర్ట్ వాద్రా రంగంలోకి దిగుతాడు అని కూడా భావించారు కాంగ్రెస్కి సంబంధించినటువంటి అభ్యర్థి గతంలో ఇదే దీపేంద్ర సింగ్ హూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా రాబర్ట్ వాద్రాకి అక్రమంగా విలువైనటువంటి భూములు కూడా కట్టబెట్టడం జరిగింది సో ఇక్కడ హర్యానాలో కాంగ్రెస్ ఓటమితో ఇప్పుడు ప్రభావం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద పడే అవకాశం ఉంది అంటున్నారు మోసీ నది సుందరీకరణ పేరుతో పెద్ద ప్లానే వేసింది రాబర్టు వాద్రా కోసం అంటూ ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ ఖండిస్తూ ఉన్నది అలాంటిదేమీ లేదు అని చెప్పి కానీ కాలం డిసైడ్ చేయాలి ఎందుకంటే హర్యానాలో తెలంగాణ కంటే భూముల ధరలు ఎక్కువ దీపేంద్ర సింగ్ హూడా ముఖ్యమంత్రి అయ్యుంటే అయితే రాబర్టు వాద్రా దృష్టి హర్యానా మీదే ఉండేది సో ఇప్పుడు ఆటోమేటిక్గా హైదరాబాద్ మీదకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఎక్స్పర్ట్స్ ఇవాళ కాకపోతే రేపైనా మూసి రాబర్ట్ వాద్రా ఆరోపణలు నిజమా కాదా అన్నది బయటపడుతుంది ఇకా రాహుల్ మాత్రం కర్ణాటక సిద్ధారామయ్య మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అవినీతి గురించి ఏమీ తెలియనట్లుగా ఉంటారు ఎందుకంటే ఈ డిపెండబిలిటీ పెరిగిపోతూ ఉంటుంది హర్యానాలో గెలిస్తే రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ మాటకి విలువ ఉంటుంది ఇప్పటికే హర్యానాలో కాంగ్రెస్కి పడినటువంటి దెబ్బతో ఇండి కూటమిలో రకరకాలైనటువంటి నెగిటివ్ చర్చలు జరుగుతూ ఉన్నాయి సో ఈ ఇంపాక్ట్ అనేది చాలా గట్టిగానే పడిందని చెప్పుకోవచ్చు అటు అసదుద్దీన్ ఓవైసీ కూడా తాజాగా కామెంట్స్ చేశారు కాంగ్రెస్ స్వయంకృత అపరాధం ఇది కలుపుకొని వెళ్ళలేక వచ్చినటువంటి దుస్థితి ఇది అని చెప్పేసి బాధపడతా ఉన్నారు ఆయన అంటే ఇక్కడ కేజ్రీవాల్ని కలుపుకొని పోకుండా సింగిల్గా వెళ్తాం సింహంలాగా గెలుస్తాం అని చెప్పేసి గొప్పలుకి పోయి ఈరోజు ఆ చిన్నపాటి ఓట్ మెజారిటీతో ఓడిపోవడం అనేది ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంది కంపేర్ చేసుకుంటే సో అలా కాంగ్రెస్కి దెబ్బ పడింది అనేది నిపుణులు కూడా చెబుతున్న మాట మొత్తానికి కేజ్రీవాల్ ఇక్కడ దగ్గరుండి కాంగ్రెస్ని ఓడించాడు అని చెప్పేసి నెట్టింటి కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఆ విధంగా కేజ్రీవాల్కి కొంతమంది ఎటకారంగా కృతజ్ఞతలు కూడా తెలుపుతూ ఉన్నారు అటు జార్జ్ సోరోసు చాలా సీరియస్గా కేజ్రీవాల్ వైపు చూస్తున్నట్లుగా ఇమేజెస్ కూడా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు మొత్తానికి ఇది పొలిటికల్ సర్కిల్స్లో హర్యానాకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాల మీద జరుగుతున్నటువంటి చర్చ సారాంశం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్